ఇప్పుడు హిందూ సమాజ హిందూ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ముస్లిమ్స్ నుంచి అంటే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు భార్యల గురించి అయితే, వాళ్ళు దేవుణ్ణి అంగీకరించినాక అంటే ఫ్యామిలీలో ఎవరికి తెలియకుండా అంగీకరించినాక ఆ విషయం అంటే ఫ్యామిలీలో భర్తకి తెలిసినాక, అంటే ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించిన విషయము భర్తకి తెలిసింది. ఓకే, అంటే ఒక హిందూ కుటుంబంలో ఒక స్త్రీ క్రీస్తును నమ్మిన తర్వాత నమ్మినట్టుగా భర్తకు తెలిసింది. తెలిసింది. ఓకే, అయితే ఇప్పుడు ఆ భార్య ఏంటంటే ఇప్పుడు దేవుని విషయాలన్నీ అంటే ఇప్పుడు స్త్రీకి శిరస్సు భర్త అని వాక్యం ఉంది కదన్న, ఆ వాక్యానుసారంగా ఇప్పుడు ఆ భార్య స్త్రీలు తమ పురుషులకు లోబడాలి, ఆ లోబడి ఉండాలని ఆ వచనం తెలిసి అన్ని విషయాల్లో భర్తకి సహకరిస్తూ లోకపరంగా అన్ని విషయాల్లో సహకరిస్తూ భర్తకి అనుకూలంగా ఉండినప్పటికీ భర్తకి అది తెలుసు, అంటే అన్ని విషయాలలో ఉందని తెలుసు. కానీ వాక్య ఇదేంటి అంటే దేవుళ్ళకి వచ్చేసరికి బైబిల్ చదవకూడదు, ప్రార్థనకి వెళ్ళకూడదు, ఇలాంటివి అడ్డుకట్లు వేస్తున్నారు. అంటే ఇప్పుడు లోకపరంగా అన్ని విషయాలలో అనుకూలంగానే ఉంది, కానీ దేవుని విషయంలో వచ్చేసరికి భర్త అడ్డుపడుతున్నాడు. దీని అంటే ఇప్పుడు తను భర్త పట్ల ఎట్లా వ్యవహరించాలి అనేది నా ప్రశ్న. ఓకే, అంటే నాకు నీ ప్రశ్నలో ఇంకా కొద్దిగా క్లారిటీ ఇస్తాను జనాలకి. అంటే హైందవ కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురిలో స్త్రీ క్రీస్తుని నమ్ముకుంటే మరి భర్త ఇంకా నమ్ముకోలేదు కనుక, నమ్ముకున్న స్త్రీ భర్తకు లోబడి ఉండాలి కనుక అనే ఆ మాటలు బట్టి మరి భర్త ఒప్పుకోడు, క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావని ఒప్పుకోడు, అలాంటప్పుడు ఆ మాటకు లోబడాలా? అలాంటి సందర్భం అంతే అంటే లోకపరంగా అన్నిట్లో లోబడి ఉంది, కానీ దేవుని విషయంలో ఆటంకపరిస్తే ఆ విషయంలో తను ఎలాగుండాలి? అంటే ఇప్పుడు భర్తకి అడ్డు చెప్పి దేవుని దగ్గర రావాలా? ఇప్పుడు ఏంటంటే బైబిల్ చదవద్దు అంటాడు, బైబిల్ చదవద్దు అంటాడని చదవకుండా ఉంటది, ప్రార్థన చేయొద్దని చేయకుండా ఉంటది, సంఘానికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా ఉంటది. అట్లా వెళ్తే తిను పడిపోతుంది దేవుళ్ళు, అట్లాని భర్తకు లోబడితే దేవునికి దూరం అవుతుంది, దేవునికి దగ్గర అయితే భర్తకు దూరం అవుతుంది. దానికి పరిష్కారం అంటే ఏ విధంగా తన భర్తని అంటే అలా యాక్సెప్ట్ చేసేటట్టు తను చేసుకోవాలి, ఆ వివరాలు కాస్త. ఓకే, చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు చాలా మంది హైందవ కుటుంబాలు జరుగుతున్నది, ఇటు భర్తకు ఇష్టం లేని పనిగా క్రీస్తును నమ్ముకున్న స్త్రీ ఆ నమ్ముకున్న విషయం కనబడుతుంది భర్తకి. భర్తకు లోబడాలి, భర్తను ప్రేమించాలి, అలా ఒకవేళ భర్తకు లోబడే ఫలమైతే ఇటు దేవుణ్ణి వదులుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే క్రీస్తును నమ్మొద్దు అంటున్నాడు, సంఘానికి వెళ్ళొద్దు అంటున్నాడు, ఇంకా బైబిల్ చదవద్దంటారు, ప్రార్థనే చేసుకోవద్దు అంటారు చాలామంది. ఇలాంటి పరిస్థితి చాలామంది కుటుంబాల్లో చాలామంది స్త్రీలు ఎదుర్కొంటున్నారు, మానసిక వేదన అనుభవిస్తున్నారు. కొందరు కాపురాలు అయితే కూలిపోయాయి కూడా, భార్యాభర్తలు చాలామంది ఈ విషయాలు విడిపోయారు కూడా. మనం ఆలోచించాలి, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా సున్నితమైన విషయం, ఏమాత్రం తొందరపడి మాట్లాడినా భార్యాభర్తలు ఇరువురు సంసారాలు నాశనమైపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఈ మాటల వలన. ముందుగా బైబిల్ ఉన్న మాట, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు అన్నాడు. మంచిది. ఈ లోబడి ఉండే క్రమంలో పాత నిబంధన గ్రంథంలోని స్త్రీల గురించి చెప్పాడు. అలాగే తిమోతి గారు కూడా చెబుతూ, లేదా కొరింథీ పత్రిక మొదటి కొరింథీ 14 సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలి అన్న దగ్గర స్త్రీలు మౌనంగా ఉండాలి, వారు లోబడవలసిందే కానీ అన్నాడు. లోబడవలసింది ఇలాగో ధర్మశాస్త్రం కూడా చెప్పుచున్నది అన్నాడు. లోబడుట అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఎందుకన్నాడు, ఎవరిని ఉదాహరించాడు, వాళ్ళను చూసి మీరు లోబడి ఉండాలని ఎందుకన్నాడు అన్నది మనం ఆలోచిద్దాం. పురుషులకు కూడా ఏమన్నాడంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. అలా ప్రేమించిన వారిని చూపించాడు. బైబిల్లో రాయబడిన భార్యాభర్తలు ఇరువురు ఎవరైతే ఉన్నారో ప్రారంభం నుంచి వాళ్ళందరినీ చూడగలిగితే, భార్య భర్తకు లోబడి ఉన్నప్పుడు, భర్త భార్యను ప్రేమించినప్పుడు,
మరి సంసారాలు చక్కగా సాగిపోయాయి. బైబిల్లో చెప్పబడిన దంపతులు ఎవరు విడిపోయినట్టుగా బైబిల్ ఎక్కడ మనకు కనపడదు. ఈ గొడవలతో వారిద్దరు విడిపోయారు, ఈ అనుమానంతో భార్యను వదిలేశాడు, భర్తను వదిలేశాడు అన్నది బైబిల్లో కనపడదు. విడిపోయిన దంపతులకు ఎవరో కనపడరు. అలాగే రోజు భర్త అబ్రహాం గారు రోజు సారాయి గారు కొట్టేశాడు, తిట్టేశాడు, తాగుబోతుగా వచ్చేసి ఇంట్లో రాత్రి అంపాలు పెట్టేశాడు, ఇలాంటిది ఏమైనా ఉందా? లేదు. నిజంగా భర్త యొక్క ప్రవర్తనను చూసి ఖచ్చితంగా ఏ భార్య అయినా లోబడిపోతుంది. ఏ భార్య అయినా ఎప్పుడు భర్తను ఎదురుస్తుందంటే తమకు దక్కవలసిన స్వాతంత్రం, ఇంట్లో తనకు దక్కవలసిన పరిస్థితులు, భర్త నుండి పొందుకోవలసిన ప్రేమ, భర్త నెరవేర్చవలసిన బాధ్యతలు వారు తప్పినప్పుడు ఖచ్చితంగా భార్య ప్రశ్నిస్తుంది, ఎదురు తిరుగుతుంది. బైబిల్లో భర్తలు తమ భార్యల్ని రాసి రంపాలు పెట్టినట్టుగా, అన్యాయం చేసినట్టుగా, బాధ్యతలు నెరవేర్చని వారికి ఉన్నట్టుగా మనకు కనబడదు. వాళ్ళని ఉదాహరిస్తూ అలా మీ భార్యను ప్రేమించండి అన్నాడు. అలాగే స్త్రీలు భర్త అంత అన్యోన్యంగా, అంత ఉన్నతంగా భార్యను చూసుకుంటున్నప్పుడు ఏ భార్య రివర్స్ అవుద్ది? రివర్స్ అవ్వదు. అందుకోసం వారు అలా లోబడ్డారు. అలాంటి స్త్రీలుగా మీరు ఉండండి, ఇది గుర్తుపెట్టు. ఇప్పుడు లోబడమని చెప్పాడు కనుక ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఉదాహరిస్తూ వారిలా ఉండి లోబడమన్నాడు అన్న సంగతి ఆలోచించకుండా ఒకవేళ మనం లోబడదామని అనుకుంటే భర్త తాగేసి వస్తున్నాడు, ఇంటికి కూడా తెచ్చుకుంటున్నాడు. కొంతమంది దుర్మార్గులు తన భార్యను కూడా తాగమంటున్నారు, నువ్వు కూడా తాగు ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు. కాబట్టి ఇష్టం లేదు, పడదు, లోబడాలి ఆ మాటకి. నాకు తెలిసి ఒక సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో నేను విన్నాను, నాకు ప్రత్యక్షంగా తెలుసు. తనకు పరిస్థితులు బాగాలేదని భర్త భార్యను పోషించలేక భార్యను వ్యభిచారం చేయమని ప్రోత్సహించాడు. మరి పరిస్థితులు ఏం బాగాలేదు, నేనేం సంపాదించలేకపోతున్నాను, నా ఆరోగ్యం బాగాలేదు, కనుక మన ఇల్లు గడవాలంటే నువ్వేం చేయాలి, ఎవరొకరు పక్కన కొడుకు డబ్బులు కాస్త వస్తాయి అన్నాడు. అంటే వ్యభిచారం చేయమని, పరిస్థితులు బాగాలేదని వ్యభిచారం చేయమని భార్యను ప్రోత్సహించాడు. లోబడాలా? లోబడాలి కదా మరి ఆ మాటను బట్టి. కానీ ఎలా లోబడాలి, అది భయంకరమైన పాపం. అలాగే చాలామంది తన కక్షలు క్రోధాలు తీర్చుకోవడానికి కొంతమంది భర్తలు తమ భార్యను ఉసుగొలుపుతూ ఉంటారు. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది చెప్తాను. నేను రావులపాలెం ఆ ప్రాంతంలో సేవ చేసినప్పుడు నిజంగా చాలా పేద స్థితిలోనే ఉన్నాను. ఆ పేద స్థితిని అంతా చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. దేవుని పరిచర్య నన్ను ముందుకు కొనసాగిస్తున్నప్పుడు, కష్టము నష్టము బాధలన్నీ తట్టుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు నా కష్టాన్ని నా కార్యక్రమాలను చూసిన చాలామంది విశ్వాసులు స్పందించి, దూర ప్రాంతాల నుంచి కూడా చూసిన వారు స్పందించి ఒక్కొక్కటిగా నాకు సహకరించడం ప్రారంభించారు. కనీసం నీ కుటుంబాన్ని కూడా నువ్వు పోషించుకోవాలి కదా, ఈ వస్తు ఉండాలి ఆ వస్తు ఉండాలని. హనుమాన్ జంక్షన్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ 50,000 రూపాయలతో ఇంట్లో ఒక బీరువా, ఒక మంచము, ఒక 4 ఫ్యాన్లు, ఒక చిన్న టీవీ ఇవన్నీ కొనుక్కొచ్చేసారు. ఇంటికి మా ఇంటికి వచ్చేసరికి టేబుల్ ఫ్యాన్ తలకాయ పైన కట్టు ఉంది. అంటే నాకు ఫ్యాన్ కూడా లేనప్పుడు ఒక పాత టేబుల్ ఫ్యాన్ కొని అది ఇలా పడిపోయేది, మా టేబుల్ ఫ్యాన్ ఉండేది కాదు, దాన్ని తీసి పైన సీలింగ్ కట్టాను. అప్పుడు దాన్ని మా ఇంటికి పలకరించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చూశారు, ఇంకా చాప ఇంట్లో వంట చేసుకోవడానికి తప్ప ఏ వస్తువులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చూసి వెంటనే నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు భార్యభర్తలు. వెళ్ళిపోయి ఒక మంచము, ఒక డబుల్ కట్ మంచము, ఒక బీరువా, ఒక టీవీ, 4 ఫ్యాన్లు కొనుక్కొచ్చేసారు. సుమారు 50,000 రూపాయల ఐటమ్స్ కొనుక్కొచ్చేసారు. ఇంకా చెప్పాలంటే మరొక సోదరుడు ఒకనొక సమయంలో నాకు ఫోన్ చేశాడు, తెల్లవారు 9 ఆ టైంలో బాగా సౌండ్స్ వచ్చేస్తాయి, నేను ప్రయాణంలో ఉన్నాను, బస్సులో ఉన్నాను,
బ్రదర్ బాగా డిస్టర్బెన్స్ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారంటే ఇలా ప్రయాణంలో ఉన్నాను, బస్సులో ఉన్నాను. బస్సులో ఉండడం ఏంటి, ఎక్కడికి వెళ్ళారంటే రాత్రి ప్రేయర్కి వెళ్ళానండి. మరి లేట్ నైట్ బస్సు దొరక్క నేను అక్కడే ఉండిపోయి రావాల్సి వచ్చిందంటే, అదేంటి బ్రదర్ మీరు స్వార్థకి వెళ్ళడానికి కనీసం బైక్ లేదని అడిగాడు. అవునండి లేదన్నాను. వెంటనే 1 అవర్లో నా అకౌంట్లో 70,000 రూపాయలు వేసి బైక్ తీసుకోండి బ్రదర్ అన్నాడు. మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అన్నాడు. ఇచ్చాను. 1 గంట తర్వాత చూసుకోండి అన్నాడు. ఏమనుకున్నాడు, 10 దాటిన తర్వాత నాకు SMS వచ్చింది, నా అకౌంట్లో 70,000 రూపాయలు పడ్డాయి. బ్రదర్ వెళ్ళి అర్జెంటుగా బైక్ తీసుకొని అన్నాడు. హైదరాబాద్కి చెందిన ఒక వ్యక్తి, ఇప్పుడు ఉన్నాడు అన్న, హైదరాబాద్లో ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు మన సంఘంలో లేరు, వేరే సంఘానికి చెందిన బ్రదర్. ఆయన హెబ్రోన్ సంఘానికి చెందిన బ్రదర్. అప్పుడు ఆ కాలంలో నిజానికి బండి రాగానే వెంటనే ఈర్ష మొదలైంది ఒక కుటుంబంలో. నేను ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు దారి కాసి నా బండిని డ్యామేజ్ చేసేసి, అంటే ఈర్ష్యతో నా మీద చేయి చేసుకుని నా మీద దాడి చేసి ఏం చేశారంటే, నేను ఆ బాధలో సరే వాళ్ళకి ఏమో అక్కసుందేమో తీర్చేసుకున్నారులే అని నేను సైలెంట్ అయిపోయిన పరిస్థితి లేదు, దేవుడు చూసుకుంటాడని నేను వదిలేసినప్పుడు మరొక సహోదరుడు ఏం చేశాడు, మీరు ఇలాగే ఊరుకుంటే రేపు పొద్దున్న మరలా మిమ్మల్ని చంపేస్తారు, పదన్న పెద్దలతో చెప్దామని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాను నన్ను, వాళ్ళు అంత దూరం నుంచి చూస్తున్నారు నన్ను, నా మీద దాడి చేసేసి నేను ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నానేమో అనుకుని వేరే మార్గంలో ఆ బ్రదర్ ఏం చేశాడంటే వాళ్ళ భార్యని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్య జాకెట్ అది సింపేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఇతడు చేసిన ఈ పని నుంచి తప్పించుకోవడానికి తన భార్యకి ఏం చెప్పాడంటే, అతడు మా ఇంటికి వచ్చి నన్ను పాడు చేయబోయాడని చెప్పు అని చెప్పాడు. ఇది రావులపాలెంలో ఉన్న వారికి తెలుసు. అంటే ఇలా చెప్పాడు తన భార్యకి. ఏం చేసింది, తప్పండి అలా అనకూడదు, ఆయన పాస్టర్ గారు, ఆయన నన్ను పాడు చేయడం ఏంటి, మీరే కదా ఆయన మీద దాడి చేశారు అని భర్తకు చెప్పుకోవాలి. కానీ భార్య కూడా ఆమె అతని మాటకి ఏం చేసింది, విని ఒక సేవకుడైన నా మీద కేసు పెట్టడానికి వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చేశారు. 354 ఏదో సెక్షన్, నిర్భయ చట్టం ఏదో ఆ సెక్షన్ పెట్టేశారు. దీన్ని ఈరోజు కొంతమంది కపట సహోదరులు, నీ మీద 354 కేసు ఉందంట కదా అని మాట్లాడాడు కూడా ఒకటి తలక మనసులోది. ఇప్పుడు నా మీద కక్షతో చేసిన పని అది. అంటే నిజానికి అప్పుడు ఆ సమయంలో ఆమె అతని మాట వినకూడదు. అంటే ఇలా తన కక్ష తీర్చుకోవడానికి భార్యను ఉపయోగించుకుని వెళ్ళమన్నప్పుడు లోబడిపోవచ్చా, అంటే ఎలాంటి విషయాల్లో లోబడాలి, ఎప్పుడు లోబడాలి, భార్యను ఎలా చూసుకుంటున్నప్పుడు నువ్వు లోబడమని చెప్పవసరం లేదు, పలానా విషయంలో లోబడమని చెప్పవసరం లేదు, అన్ని విషయాల్లోనూ లోబడచ్చు. ఇక భార్యను ప్రేమించడం అంటే ఏంటి, భార్యను ప్రేమించడం అంటే ఉదాహరణకి ఒక హిందూ కుటుంబంలోని ఒక స్త్రీ క్రీస్తు నమ్ముకుంది, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత భర్తకు బట్టలు ఉతకడం మానేసిందా, వంట చేయడం మానేసిందా, దాంపత్య జీవితంలో పడుకోవడం మానేసిందా, పిల్లల్ని చూసుకోవడం మానేసిందా, భర్తను ఆఫీస్కి పంపించడంలో అన్ని పనులు చేయడం మానేసిందా, లేదే, క్రీస్తును నమ్ముకుంది, నేను నిజదేవుణ్ణి తెలుసుకున్నానని తెలుసుకున్న స్త్రీ ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది, ఆరాధన సమయంలో ఆరాధనకు వెళ్తుంది, భర్తను విడిచిపెట్టేసి వెళ్తుందా, భర్తకి వండకుండా వెళ్ళిపోతుందా, భర్త బట్టలు తొక్కకుండా వెళ్ళిపోతుందా, భర్తకి సేవలు చేయకుండా వెళ్ళిపోతుందా, భర్త కోరికలు తెచ్చుకుండా వెళ్ళిపోతుందా, లేదు కదా. అన్ని విషయాల్లో భార్య ధర్మం నిర్వర్తిస్తున్నప్పుడు నువ్వెందుకు ప్రేమించవు, ఇంత చక్కగా నీకు అన్ని సేవలు చేస్తున్న భార్యని కేవలం క్రీస్తును నమ్ముకున్నందుకు నువ్వు ద్వేషించే అంత పాపమేముంది ఇందులో. అన్ని విషయాల్లో లోబడుతున్నప్పుడు ఆమె ఇష్టాన్ని కూడా నువ్వు నెరవేర్చాలి కదా. నిజంగా ప్రేమించేవాడు అయితే బలవంతంగా దేవుడికి దండం పెట్టమంటే ఎవరైనా పెడతారా, ఒకవేళ అలా పెట్టింది అనుకుందాం కాసేపు, నేను మొక్కే విగ్రహానికి నువ్వు దండం పెట్టు అన్నప్పుడు బలవంతంగా పెట్టింది, ఆమె మనస్ఫూర్తిగా పెట్టినట్ట, ఇలా అన్నవాళ్ళు కూడా ఉన్నారన్న, అంతే కదా. అంటే ఖచ్చితంగా దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాలి, బలవంతంగా ఎవరు ప్రేమించినా దేవుడు అంగీకరించాలిగా. కాబట్టి బలవంతంగా దేవుని నమ్మడము నమ్మించడం అనేది సాధ్యం కాదు, మనిషి తన హృదయపూర్వకంగా దేవుని నమ్మాలి. భర్త కింద సేవలు చేస్తున్నప్పుడు
ఆమె ఇష్టాన్ని ఒక్కటి నెరవేర్చు చాలు. నువ్వు బట్టలు కొనకపోయినా, పుట్టినరోజుకి పెళ్ళిరోజుకి చీరలు కొనకపోయినా పర్వాలేదు, బంగారం కొనకపోయినా పర్వాలేదు, కనీసం ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు ఆటంకం చేయకు. లేదా ఆమె బైబిల్ చదువుకుంటున్నప్పుడు నువ్వేమి కొట్టకు తిట్టకు. ప్రేమించడం అంటే ఇది. భర్త ప్రేమిస్తున్నప్పుడు భార్య తప్పనిసరిగా లోబడుతుంది. భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు ఇలా చెప్పుకోండి. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే, నేను ఈ సమయంలో ప్రార్థనకు వెళ్ళాలంటే, ఆ సమయంలో భర్తకి ఏదైనా అవసరమైందనుకో, నేను ప్రార్థనకు వెళ్ళాలంటే, ఆ సమయంలో భార్య కూడా చక్కగా వ్యవహరించగలగాలి. ఎలా ఏమంటే చెప్పుకోవాలి. అన్ని ఇష్టాలు నెరవేర్చుకుంటారండి, అన్ని ఇష్టాలు నెరవేర్చుకుంటారు. ఇద్దరు షాపింగ్కి వెళ్తారు, ఇద్దరు రెస్టారెంట్కి వెళ్తారు, ఇద్దరు కలిసి తిరుగుతారు, దాంపత్య జీవితంలో కలిసిమెలిసి ఉంటారు, ఇంట్లో కలిసి ఉంటారు. మరి కనీసం భర్త దగ్గర పడుకున్నప్పుడైనా, దాంపత్య జీవితంలో ఇద్దరు ప్రేమగా ఉన్నప్పుడైనా మాట్లాడుకోవాలిగా. ఏమండి మరి నేను క్రీస్తుని నమ్ముకున్నాను వింటాడు మాట ఎందుకండో. పురుషుడు భార్య బద్ధుడు నన్ను అడిగితే, చాలామంది అలాగే ఉంటారు, భార్య మాట కాదని సొంతంగా నిర్ణయాలు తీసుకునేవారు చాలా అరుదు. ఎవడో నాలాంటి వాడు తప్ప ఎవరు ఉండరు. ఎక్కువ శాతం భార్యకు చెప్పి, భార్యతో సంప్రదించి, భార్యతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు చాలామంది. ఆ సమయంలో భార్య కాదంటే మానేసి వారు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు భార్య చెప్పుకోదు? అన్ని విషయాల్లో ఒకరికొకరు ఇష్టాలు పంచుకున్నప్పుడు భార్య కూడా భర్తకు సరైన క్రమంలో చెబితే భర్త వింటాడు. ఇలా ఒకరి ఇష్టాలు ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, భర్త భార్యను ప్రేమించి, భార్య భర్తకు లోబడుతూ ముందుకు సాగినప్పుడు భర్త హిందువైనా, భార్య క్రిస్టియన్ అయినా వారిద్దరి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉండవు. ఓకే, ఆ విధంగా ఇద్దరు ఉండగలగాలి. ఓకే, రైట్ అమ్మా, నెక్స్ట్.